ఒక అన్న ఇద్దరు చెల్లెలకి న్యాయం చేయలేకపోతున్నాడు. బాబాయిని చంపేసి ఒక చెల్లెమో పాపం ఢిల్లీలో వదిలేశాడు, పాదయాత్ర చేసిన చెల్లినేమో హైదరాబాద్ లో వదిలేశాడు. సొంత చెల్లెలకి న్యాయం చేయలేకపోతే మన అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మకి న్యాయం చేయగలుగుతారా ఈ జగన్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకో పక్కన రైతులున్నారు. ఆనాడు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,500 రూపాయలు ఇస్తాడు. అది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కటింగ్ ఎంత ఇస్తున్నాడు ఇప్పుడు? 7,500 రూపాయలు. అంటే 5 సంవత్సరాల్లో ప్రతి రైతు దగ్గర 25,000 రూపాయలు దొబ్బుతున్నాడు ఈ బహదూర్ రెడ్డి. ఇంకో పక్కన విత్తనాలు దొరుకుతున్నాయా? ఎరువులు ధరలు పెరిగిపోయినాయి, పురుగు మందు ధరలు పెరిగిపోయినాయి, కానీ గిట్టుబాటు ధర ఎక్కడ రాని పరిస్థితిలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇంకా వృద్ధులున్నారు, మా అవ్వ తాతలు ఉన్నారు. ఏం చెప్పారు ఆయన? పెన్షన్ పెంచుతూ పోతా అన్నాడు. చెప్పాడో చెప్పలేదా? ఇతనేవాడు 3,000 అనేవాడు. ఇస్తున్నాడు 3,000 వరకునా? ఎంత ఇస్తున్నాడు? 2,250. అంటే ప్రతి అవతాత దగ్గర సంవత్సరానికి 9,000 రూపాయలు దొబ్బుతున్నాడు ఈ బహదూర్ రెడ్డి. అంటే ఒక అవతాత దగ్గర 5 సంవత్సరాల్లో 45,000 రూపాయలు దొబ్బుతున్నాడు ఈ బహదూర్ రెడ్డి. ఎంత న్యాయం చూడండి. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ ఒక చెప్తున్నా, ఏ అధికారులు అయితే దొంగ కేసులు పెడుతున్నారో, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ మీరు గుర్తు పెట్టుకోండి. 24లో వచ్చేది మన ప్రభుత్వం. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద పిల్లి ఉంది, ఢిల్లీలో 28 చిన్న పిల్లలు ఉన్నాయి. దాంట్లో 22 పిల్లలు లోక్సభలో, 6 పిల్లలు రాజ్యసభలో ఉంటాయి. మోడీ గారిని చూస్తే మియావ్ అంటాయి, అవునా కదా? మోడీ గారు రావాలా వీళ్ళు మియావ్ అంటారు. ఇక్కడ పెద్ద పిల్లలు మోడీ గారు వస్తే ఇట్లతో వంగుతాడు. బీజేపీ వాళ్ళు పెట్టిన ఏ బిల్లైనా మియావ్ అని అవునని బటన్ నొక్కేస్తారు. ఇంకొక మియాను పంపిస్తామా ఢిల్లీకి? ఇంకొక పిల్లిని పంపిస్తామా ఢిల్లీకి?